రమేష్ నువ్వు పిచ్చి కుక్క ఏదన్నా ఉంటే పార్టీ నీ వైసీపీ తరపున మేము పలానా టయానికి వస్తాం పలానా చాటు ఉంటాము చంద్రబాబు ఇంటిపై దాడి చేస్తాము ఇంకోటి పలానా చాటుకు రండి మీకు సాధన అయితే అని ముందే హెచ్చరిక చేసి నీ సాధన అయితే ముందే వచ్చి చెప్పాల్సింది ఇది పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు ఈ నియంత రాజ్యాలు ఏవి పిచ్చి తుక్కులకు నియంత రాజ్యాలు ఏవి నిలబడవు పిచ్చి తుక్క ఒక పిచ్చి తుక్కులకు పాలన ఇది ఇది ఒక పరిపాలన కాదు ఇది ఒక వేస్ట్ ప్రజ రాబో కాలంలో ఏమి జరుగుతుంది ఏమి కథ అనేది మీరే చూస్తారు ఒక మాజీ ముఖ్యమంత్రికి భద్రత లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి ఆయన దేశంలోనే ప్రపంచంలోనే ఒక పేరెన్ని కన్నా ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు పరిపాలన అధ్యక్షత ఇచ్చేసినాడు అట్లా జెడ్ ప్లస్ భద్రత ఉండే అటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రజాస్వామ్యంలో భద్రత లేదంటే ఇంక సామాన్యమైన ప్రజలకి ఇంకేం భద్రత ఉంటుంది వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారిని వెంటనే దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము అందరికీ నమస్కారం ఈరోజు మా గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై రాళ్ళు విసిరిన పిచ్చి కుక్క దొంగ కుక్క జోగి రమేష్కి హెచ్చరిక చేస్తున్నాం నువ్వు మంత్రి పదవి కోసము నీ చెంచా అయిన జగన్మోహన్ రెడ్డి దగ్గర పేరు తెచ్చుకోవాలని మూకుంబుడిగా నీ వైఎస్ఆర్ కార్యకర్తలను తీసుకొని పోయి అమరావతిలో ఆయన నివాసం నందున రాళ్ళు విసరడం జరిగింది ఇది పిచ్చి కుక్క చర్యగా నేను అవలంబిస్తున్నాము ఈరోజు నీకు ఒక్కడే చెప్తున్నాను మనగా గుట్కా నిన్న పేకాట ఈరోజు నువ్వు జోగి రమేష్ ఖబర్దార్ నీకు ముందుంది ముసల పండగని హెచ్చరిస్తున్నాం